आवेदन गुरी गड़ते संवसरा लक्षला मंदिर उम्मीद खम्मन जिला प्रजा पड़त आवेदन गतमो इपड़ मरको ఏదైతే 2013 ఫిబ్రవరి 19వ తారీఖు నాడు ఆ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు జగనన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మీ అందరి తీరులతో మీ అందరి ఆశీస్సులతో రాజకీయ రంగ ప్రవేశం చేసింది లగాయత్ ఆనాడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మీ ప్రేమ అభిమానం ఆత్మీయతతో పార్లమెంట్ సభ్యుడిగా నన్ను అదే రకంగా ముగ్గురు శాసనసభ్యుల్ని కొద్ది తేడాతో ఒక శాసనసభ్యుల్ని మిత్రపక్షమైన సిపిఎం పార్టీ నుంచి ఒక శాసనసభ్యుల్ని మనం గెలిపించుకున్నాం. దానికంటే ముందు జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో అప్పుడే పురుడు పోసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ కంటే అత్యధిక సీట్లు సర్పంచులు గెలిపించుకున్న మాట మమ్మాటికి నిజం. ఆనాడు ప్రజల తీరులతో ఏ స్థానిక సంస్థ ఎన్నిక వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక మంది ప్రజాప్రతినిధులు గెలిపించుకొని ఎన్నికలకు సిద్దమై మనం గెలిచాం. ఫలితాలు రాకముందే పార్లమెంటు ఫలితాలు అసెంబ్లీ ఫలితాలు రాకముందే టీఆర్ఎస్ పార్టీలోని అనేక మంది పెద్దలు ఆనాడు అంగు ప్రభుత్వం వస్తుందనే ఆలోచనతో ఫలితాలు రాకముందే మీరు మా పార్టీకి మద్దతు ఇవ్వండి మీరు మా టీఆర్ఎస్ పార్టీకి రాండి అని అనేక మంది అప్రోచ్ అయితే చిట్ట చివరికి సుమారు 2.5 సంవత్సరాల తర్వాత మీ అందరి అనుమతితో ఆనాడు టీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయిన సంగతి మీకు తెలుసు. తర్వాత జాయిన్ అయిన లగాయత్ ఆ పార్టీలో మనకి కాని మనతో పాటు నమ్మకం ఉన్న అనేక మంది అభిమానులకు కాని అర్హులైన అనేక మంది నాయకులకు కాని ఏ రోజు కూడా ఒక్క పదవి అంటే ఒక్క పదవి కూడా మనం తీసుకోలేకపోయాం. దానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు. చెప్పినా నన్ను నమ్ముకొని ఉన్న నాతో పయనిస్తున్న అనేక మంది ముఖ్య నాయకుల్ని బుజ్జగించుకుంటా అలా కాలయాపన చేసుకుంటా రావడం జరిగింది. ఆ తర్వాత 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఏవైతే నాతో గెలిచారో గెలిచిన వారితో పాటుగా కొద్ది తేడాతో ఓడిపోయిన వారికి మనం సీట్లు అడిగినాం. కొన్ని ఇచ్చారు, కొన్ని సీట్లు ఇవ్వలేకపోయారు. ఆనాడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఖమ్మం జిల్లా ఒక ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులు ఉన్న జిల్లా. పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచారు. దానికి అనేక మంది అనేక కురుడత నాయకులు వారు చెప్పిన కళ్ళబొల్లి మాటలకి అక్కడ నిత్యమో అధిష్టానం దగ్గర ఉండే నాయకుల మాటలు నమ్మి 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఒక రాష్ట్రానికి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి నేను ఆ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో మెత్తి చేసి అదే పార్టీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్క వాగ్దానము పూర్తి చేయందే కాకుండా చిట్ట చివరికి ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సిట్టింగ్ సభ్యుడిగా ఉన్న నా సీటు కూడా నాకు ఇవ్వకుండా
అదే రోజు వేరే పార్టీ నుంచి ఒక అభ్యర్థిని తీసుకొచ్చి కండవ కప్పి అతనితో కండవ కప్పిన రోజే నామినేషన్ సంగతి కూడా మీకందరికీ తెలియంది కాదు అయినా కూడా పెద్దల కేటీఆర్ గారితో ఉన్న పరిచయంతో వారు చెప్పిన మాటలతో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలతో మళ్ళీ ఏ పార్టీకి పోకుండా ఏ పార్టీ పంచన చేరకుండా అనేక వేలాది మంది గుండెల్లో శ్రీనన్న గూడు కట్టుకొని ఉన్న నామినేషన్ రోజు వేలాది మంది వచ్చి శ్రీనన్న నువ్వు చివరికి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నిన్ను పార్లమెంట్ సభ్యుడిగా పంపిస్తావా అని అనేక మంది ఆర్తనాదాలు చేసిన పార్టీ నియమావళికి కట్టుబడి ఆనాడు పార్లమెంటుకి నామినేషన్ వేయకుండా ఉన్నాను ఆ రోజు చేసిన వాగ్దానాలు కూడా నాకు కాదు నన్ను నమ్ముకున్న ఏ ఒక్క వ్యక్తి కూడా ఎప్పటివరకు ఏమీ చేయలేదు పదవులు లేకుంటే లేకున్నాయి ఇంకా ఏమీ మీరు ఇవ్వకుంటే ఇవ్వకుంటున్నారు ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంటుంది ఏదైతే ప్రజాప్రతినిధిని నేను కాని నన్ను నమ్ముకొని ఉన్న అనేక మంది వేలాది మంది కార్యకర్తలు కాని పదవి లేకున్నా నిత్యము ప్రజల్లో ఉండాలని ఏకైక తపనతో అనేక మారుమూల ప్రాంతాలతో పాటుగా అనేక శుభకార్యాలకి అపశుభకార్యాలకి వెళ్లి గిరిజన జిల్లా అయిన ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మారుమూల ప్రాంతాలకు వెళ్లి వారిని ఓదార్చి నాకు భగవంతుడిచ్చినంత సహాయం ఏదైతే ఆర్థికంగా నా దగ్గర ఉన్న సహాయాన్ని వారికి చేసి వారి గుండెల్లో స్థానాన్ని కల్పించే విధంగా ఆ భగవంతుడి దీవెనతో ఈనాడు వేలాది మంది ముఖ్య కార్యకర్తలు అయితే ఇక్కడికి వచ్చారు వీరందరి ప్రేమ అనురాగాలతో గడిచిన 4 సంవత్సరాలు పైచిలుకు కాలాన్ని అలా గడుపుకుంటా వచ్చేశాం మారుమూల గ్రామాలకు వెళ్ళినప్పుడు ఇదే పేదలపల్లి మండలం ఇదే ఇల్లంద మండలం ఇదే గుండాల మండలం ఇదే మిగతా మారుమూలం ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారి పూడిగుడిసెలు చూసి ఆ పూడిగుడిసెలతో నివసిస్తున్న దళిత గిరిజన గిరిజనేతర బిడ్డల బాధలు చూసి చెల్లించిపోయిన సందర్భాలు కోకొల్లో ఉన్నాయి ఈనాటికి ఆ పూడిగుడిసె మీద ఆ పట్టా కూడా కప్పుకోలేని పరిస్థితిలో వేలాది మంది కుటుంబాలు ఈ ఒక్క ఇల్లింది నియోజకవర్గంలోనే కాదు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే కాదు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా యావత్ రాష్ట్రంలో ఉన్న మాట ముమ్మాటికి నిజం అంతేకాదు 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధినేత ఆనాటి ముఖ్యమంత్రి గారు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఏదైతే ఎన్నికల వేదిక మీద అనేక వేదికలు అది ఎల్లుండి కావచ్చు పినపాక నియోజకవర్గం కావచ్చు మదర నియోజకవర్గం కావచ్చు వారితో పాటు వారి పక్కనే కూర్చున్నప్పుడు పోడు భూముల సమస్య అన్నాడు వచ్చింది ఆ పోడు భూముల సమస్య గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నికలైన మరుక్షణం నేను మళ్లీ ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ప్రతి నియోజకవర్గానికి వచ్చి 2 రోజులుండి మీ పోడు భూముల సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తారని మా అందరి సాక్షిగా మీ అందరి సాక్షిగా ముఖ్యమంత్రి గారు ప్రకటించిన సంగతి మనకి తెలియంది కాదు